ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. చెవి మాటి మాటికి లాగుతో ఇరిటబుల్ గా ఉండటం, ఏడుపు, నిద్ర సరిగ్గా పోకపోవడం, ఫీవర్, వినికిడి సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ బేబీకి ఇయర్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు సూచించే ప్రధాన లక్షణాలు. చెవిలోకి పోయే పాలు లేదా జ్యూస్ ఇవి ప్రధాన కారణాలు. బేబీ ఎప్పుడైతే పడుకొని బాటిల్ పట్టి లేదంటే బ్రెస్ట్ ఫీడ్ తీసుకుంటుందో పాలు తాగుతూ ఉండగా చెంపల మీదుగా జారి చెవిలోకి పోవడం, అలాగే కొంత పెద్ద అయిన బేబీస్కి బాటిల్లో జ్యూస్ లాంటివేవైనా లిక్విడ్స్ ఇచ్చి పడుకోబెట్టి తాగించడం, ఇవి బేబీస్కి వచ్చే చెవి ఇన్ఫెక్షన్ వెనుక ముఖ్య కారణాలు. పాలు లేదా ఇతర ద్రవాలు చెవిలోకి పోయి అక్కడ కొంత స్టక్ అయి తేమ చెమ్మ డెవలప్ అయి అక్కడే జర్మ్స్ పుట్టి పెరిగి చీము మొదలైన ఇన్ఫెక్షన్కి దారితీస్తాయి. చెవి ఇన్ఫెక్షన్ అశ్రద్ధ చేస్తే చెవుడు వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి టీతింగ్ అండ్ చెవి ఇన్ఫెక్షన్ లక్షణాలను ఒకదానికి ఒకటిగా పొరబడి అవకాశం ఉంది. స్వంతంగా డ్రాప్స్ వేయకుండా డాక్టర్కి చూపించడం, వారు ఇచ్చే మెడిసిన్ చెప్పినంత కాలం వాడటం తప్పనిసరి. ఏ మందు అయినా సరే ఓవర్ లేదా అండర్ యూస్ చేయడం వలన ఇబ్బంది ఉంటుంది. చెవి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏం చేయాలి? బేబీకి పడుకోబెట్టి పాలు ఇవ్వడం వద్దు. ఎప్పుడైనా ఇచ్చినా సరే చెవి వరకు పాలు పోయాయా చెక్ చేసి మెత్తటి బట్ట ఇయర్ బడ్లా చుట్టి శుభ్రం చేయాలి. నూనె చుక్కలు వేయటం, బడ్ పెట్టి లోనికి శుభ్రం చేయడం వద్దు. స్నానం చేయించేటప్పుడు నీరు, సోప్, షాంపూ, బాత్ పౌడర్ చెవిలోకి పోకుండా చూసుకోవాలి. Don't forget to subscribe HMB Live, the exclusive channel for pregnancy and baby health care.